చంద్రబాబు నాయుడు ఈ పేరు వినగానే విజయనున్న నాయకుడు అని గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపించే మాట. అభివృద్ధి, దూరదృష్టి రెండు కళ్లుగా భావించే చంద్రబాబు చక్కటి వ్యూహాలతో ముందుకు సాగుతారనే పేరుంది. ప్రాంతాలతో పని లేకుండా తాను అడుగుపెట్టిన ప్రతి చోటును ప్రత్యేకంగా మారుస్తారనే నమ్మకం ప్రజల్లో ఉండేది. కానీ తాజాగా విడుదల చేసిన మేనిఫెస్టో అందుకు భిన్నంగా ఉండటం కాస్త ఆశ్చర్యానికి గురిచేస్తుందంటున్నారు. చేపలు తినిపించడం కాదు, చేపలు పట్టడం నేర్పాలనేది చంద్రబాబు సూత్రం. మరి ఇప్పుడు ఆ సూత్రం ఏమైంది? రాజకీయ పరంగా అది గాడి తప్పుతుందనే వార్తలు మొదలయ్యాయి. రాబోయే ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ మరింత దూకుడును పెంచింది. దానికి తోడు మహాసభలు మరింత కిక్కునిస్తున్నాయి. ప్రజలకు ఏం కావాలో అని పల్స్ను పట్టుకునే పనిలో ఉన్నారు అధినేత. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాలకు లోకల్గా ప్రజలు నాయకులే కాదు, ప్రపంచంలో అనేక మందికి విజన్ ఉన్న నేతగా సుపరిచితులయ్యారు. బాబు విజన్ వ్యూహము రచిస్తే అది సక్సెస్ అవ్వాల్సిందే, అక్కడ అభివృద్ధి జరగాల్సిందే. ఇది ఒకప్పటి మాట. అయితే ఇప్పుడు ఆ నమ్మకాన్ని కాస్త పక్కదారి పట్టిస్తున్నట్టు అనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు. తాజాగా జరిగిన మహానాడులో చంద్రబాబు చేసిన మేనిఫెస్టో ప్రకటన అందరినీ విస్మయానికి గురిచేసింది. భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో ఉచిత పథకాలను చంద్రబాబు ప్రకటించడం కాస్త వింత అనుభవాన్ని కలిగించింది. వాస్తవానికి ఉచితాలకు చంద్రబాబు చాలా దూరం. చేపలు తినిపించడం కాదు, చేపలు పట్టడం నేర్పాలనేది ఆయన సూత్రం. ఇది చాలామందికి తెలుసు. ఉపాధి, ఉద్యోగాల కల్పన ద్వారా సమాజాన్ని ఆర్థిక వనరుగా మార్చాలనే ప్రయత్నం చంద్రబాబును చాలామందిలో మంచి నాయకుడిగా గుర్తింపు వచ్చేలా చేసింది. అయితే ఇప్పటికిప్పుడు ఆయన అనూహ్యంగా ఉచితాల బాట పట్టారు. వచ్చే ఎన్నికల్లో మహిళల నుంచి రైతుల వరకు, యువత నుంచి కుటుంబాల వరకు ఉచితాలను ప్రకటించేశారు. అయితే రాజకీయ అవసరం కాబట్టి ఇలా చేశారని అనుకున్నా మరి విజన్ మాట ఏమిటి? దయచేసి మహాశక్తి ఈ రాష్ట్రంలో మహిళల కోసం తెలుగుదేశం పార్టీ చేపడుతున్నటువంటి కార్యక్రమం, యువకుల పేరుతో యువకుల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం, అన్నదాత పేరుతో రాష్ట్ర రైతుల కోసం చేస్తున్న కార్యక్రమం, బీసీలకు రక్షణ చట్టంగా నిలవబోతున్నటువంటి పథకం మన తెలుగుదేశం పార్టీ, ఇంటింటికి నీరు, పూర్ టు రిచ్, పేదలని ధనికులుగా చేసే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేపడుతోంది. దీని వివరాలు మన అధ్యక్షుల వారు అందించబోతున్నారు. ఇది దిస్ ఇస్ గోయింగ్ టు బి ది గేమ్ చేంజర్ ఇన్ ఆంధ్ర పాలిటిక్స్. రాబోయేటువంటి ప్రభుత్వం మనదే. ఈ ప్రభుత్వాన్ని కూలదొయ్యడానికి, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మార్చడానికి చేపట్టిన ఈ పథకాలను పెద్ద ఎత్తున హర్షధ్వనాల చేత స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఎప్పుడు కూడా మహిళలకు అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ, మహిళా శక్తిని గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆస్తిలో సమాన హక్కు మొదలుకొని డాక్రా సంఘాలు పెట్టి రివాల్వింగ్ ఫండ్ ఇచ్చి, అదే సమయంలో ఉద్యోగాల్లో, కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టి కడాన ఆర్టీసీ కండక్టర్లుగా, డ్రైవర్లుగా మా ఆడబిడ్డలు రాణించగలుగుతారని నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే అలాంటి ఆడబిడ్డల కోసరం, మా మహిళల కోసరం, నా ఆడబిడ్డల కోసరం ఈరోజు ఒక మహాశక్తి కార్యక్రమాన్ని తీసుకొస్తున్నా. ప్రతి ఒక్క మహిళ ఒక మహాశక్తిగా తయారు చేయాలనే చంద్రబాబు ఇటీవల కాలంలో చెబుతున్న విజన్ ఎట్ ది రేట్ 2047 అమలు కావాలంటే భారీ ఎత్తున నగదు కావాలి, ప్రభుత్వానికి ఆదాయం కావాలి. మరి దాని మాట ఏమిటి? పోని చంద్రబాబు ప్రభుత్వ ఆదాయంపై దృష్టి పెట్టి ఆదాయాన్ని జనరేట్ చేసినా వచ్చిన ఆదాయం వచ్చినట్టు ఉచితాలకే పోతే ఇక ప్రభుత్వం వద్ద మిగిలేదేంటి?
అనేది ఇప్పుడు రాజకీయంగా విశ్లేషకులు సంధిస్తున్న పెద్ద ప్రశ్న. మరి దీనిపై టీడీపీ నాయకులు ఏం చెబుతారో వేచి చూడాల్సిందే. కూర్చుని తింటే కొండలు కూడా కరుగుతాయి. మరి ఇలా ఆదాయ మార్గం లేకుండా ఉచితాలను ప్రకటించేస్తున్న చంద్రబాబు వ్యూహం ఏమిటని ప్రజలు కూడా కాస్త ఆలోచనలో పడ్డారట.